చెందినటువంటి ధూమ్ధామ్ కళాకారుడు, తెలంగాణ ఉద్యమంలో గలమెత్తి ఉర్రు తరువించినటువంటి కళాకారుడు శనిగరపు బాబ్జీ అరుణ దంపతులకు ఒక ఆనిమత్యం జన్మించింది. ఆ ఆనిమత్యం పేరు వెన్నెల. ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని ఒక మంచి విద్యావంతురాలుగా ఎదిగి ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ వృత్తి నిర్వహిస్తా ఉన్నది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరైనా కూడా ఏదన్నా ఉన్నట్టు ఏది ఉంటే ఆదుకునేటందుకు నేనున్నా అనేటువంటి మనోధైర్యం కల్పించేటువంటి వ్యక్తి మన వినవంక గ్రామానికి చెందినటువంటి పాడి ఉదయనందన్ రెడ్డి గారికి అరుణ, వెన్నెల, మా బాబ్జీ బ్రదర్, తర్వాత లస్మన్నపల్లి సర్పంచ్ రామన్న, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు, ఈ మధ్య కాలంలో వారికి సమాచారం చేరవేయడం జరిగింది. మరి సార్, నా కూతురు ఎంబీబీఎస్ చదువుతున్నది, మరి మీరు కొంచెం ఆర్థిక సాయం చేయాలి అని ఈ మధ్యకాలం లోపల వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఉదయరెడ్డి గారికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ వెన్నెల మెడికల్ స్టూడెంట్కు, మరి ఇప్పుడు 5వ మెడికల్ స్టూడెంట్కు, 6వ మెడికల్ స్టూడెంట్కు, మరి మనం ఆధునిక గ్రామదర్శిని వారు స్థాపించి, ఉదయరెడ్డి గారు స్థాపించినటువంటి ఆధునిక గ్రామదర్శిని ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా వెన్నెల, బాబ్జీ గారు, తర్వాత అరుణ వీరందరూ కలిసి మరి సార్కు, ఉదయరెడ్డి గారికి తెలపడం వల్ల మరి ఇమీడియట్లీ స్పందించి ఈరోజు మీరు వెంటనే పోయి వారి కుటుంబానికి, వెన్నెల కుటుంబానికి ఒక 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేయండి అని తెలపడంతో ఆదేశం మేరకు ఈరోజు వచ్చి ఈ బాబ్జీ అరుణ దంపతులకు వెన్నెలకు చేరవేయవలసిందిగా ఈ తల్లిదండ్రులను కోర్చు ఈ డబ్బులు ఈ ఉదయరెడ్డి గారు పంపించినటువంటి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని తల్లిదండ్రులకు అందజేయడం జరుగుతాం. గౌరవనీయులైనటువంటి పెద్దలు, ఒక ఆపద్ బాంధవుల్లాగా ఈరోజు నా కూతురు ఎంబీబీఎస్ 4th ఇయర్ చదువుతూ ఉన్నది. తోచినంతటువంటి వెల్విషర్, తను ఎక్కడున్నా కూడా చాలా సంతోషంగా ఉండాలి. మా కుటుంబానికి ఆదుకున్నటువంటి ఉదయానంద రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి మా కుటుంబీకుల తరఫున ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మేము వెళ్ళవెళ్ళ రుణపడి ఉంటామని తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్.